Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Namaste andi, welcome to PHP Jeeps. Mee munda anedi okati inkoka kotta new vehicle ane techanandi. Cherry color with black combination lo techa. Chaala baagundi vehicle with doors. Meeru chudochu vehicle. వెహికల్ మొత్తం వాకరౌండ్ వీడియో ఈ వెహికల్ మొత్తం డీటెయిల్స్ చెప్పే ముందు ఈ వెహికల్ అనేది కొత్త జీప్ అనేది కాదండి ఇది పాత జీప్నే మనం కస్టమైజ్ చేసినాము మనకు అశోక్ కుమార్ అని చెప్పేసి నాంపల్లి నుంచి మన దగ్గరికి వచ్చిండు మన వీడియోస్ అన్ని చూసి అతను వెహికల్ మొత్తము ఆ బండి అంతా రస్ట్ వచ్చేసి వైరింగ్ వెళ్ళిపోయి ఇంజన్ అంతా పాడైపోయి ఆ వీల్ ఎలిమెంట్ లేక పెయింటింగ్ లేక మొత్తము టాప్ లేక అంటే ఎవ్రీథింగ్ మొత్తం స్మాష్ అయిపోయి అంటే స్క్రాప్కి ఇచ్చేలాగుండే బండి మొత్తము అంటే ఎలాంటి రన్నింగ్ కండిషన్లో లేకుండే బండి అతనికి ఎవరికి ఇద్దాము ఏంటి అని చెప్పేసి అతనికి సజెషన్ చూస్తే నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసిండు నాకు కాల్ చేస్తే వెహికల్ చూసిన వెహికల్ నా దగ్గర తీసుకొచ్చిండు టోయింగ్లో తెచ్చిన వెహికల్ నా దగ్గరికి టోయింగ్లో తెచ్చిన తర్వాత ఈ వెహికల్ అనేది నేను ఇలా కస్టమైజ్ చేసిన మీరు చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ మీకు పెడతా మొత్తం ఫొటోస్ అన్నీ పాతే అన్నీ పెడతా దాన్ని బట్టి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వెహికల్ ఇటు నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది కొద్దిగా ఇటు సైడ్కి వస్తే మీరు కస్టమైజ్ మనం ఎలా చేసినామో టోటల్గా చూపిస్తాం మీకు ఇది పెయింటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది 2K పెయింట్ ఉంటుంది ఒరిజినల్ మీకు షోరూమ్ పెయింటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ గ్లాసెస్ కానీ టాప్ కానీ సైలెన్సర్ కానీ మీరు చూడొచ్చు అంటే పెద్దగా ఏమి ఎక్కువ మనం చేంజెస్ ఏం చేయలేదు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అదే చేసినాం ఓన్లీ పెయింటింగ్ కానీ గ్లాస్ కానీ టాప్ కానీ సైలెన్సర్ ఈ డిజైనింగ్ కానీ టైర్స్ కానీ నిక్కిలింగ్ కానీ మన అలవీస్ మొత్తం నిక్కిలింగ్ చేసినాం అంటే మీకు పాత ఫొటోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది దాని అలవీస్ ఎలా ఉండే ఏంటి అది మొత్తం డిజైనింగ్ మొత్తం మీకు ముంగడ బంపర్ బి మనం చేంజ్ చేసినాము ఫ్రంట్ కోసం మీకు మాస్టాక్ బంపర్ దీన్ని డిజైన్ చేసిన మన కొత్త వెహికల్స్కి ఎలా అయితే ఉంటుందో ఆ వెహికల్ మనం అనేది డిజైన్ చేసినాము గ్రిల్ కానీ లైట్స్ కానీ పవర్ స్టీరింగ్ పవర్ బ్రేక్ పవర్ క్లచ్ చేసినాం మళ్ళీ ఇండికేటర్స్ చూడొచ్చు లైట్స్ కానీ మొత్తం ఓవరాల్గా మొత్తము కస్టమైజ్ అంతా మనమే చేసినాం ఇది వెహికల్ దీని మీకు చూపిస్తున్న ఇప్పుడు మీరు ఒకసారి పాత ఫొటోస్ అన్నీ మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది అంటే వెహికల్ ఇలా ఉన్న వెహికల్ని మనం ఇలా రెడీ చేయవచ్చా అని చెప్పేసి పిఎస్పి జీప్స్ మీరు మీ దగ్గర బి ఇలాంటి పాత వెహికల్స్ ఏమైనా ఉంటే మీరు దయచేసి నాకు కాల్ చేయొచ్చు దానికి కస్టమైజ్ అంటే మీకు నచ్చినట్టు ఏమేమి కావాలో చెప్తే డిజైనింగ్ మనం రెడీ చేయడానికి ముందున్నాం దానికి అలానే మనం రెడీ చేసి ఇస్తాము ఎన్ని డేస్ టైం పడుతుంది అమౌంట్ ఎంత అవుతుందో మొత్తం మీకు క్లారిటీగా చెప్తా జస్ట్ మీకు వెహికల్ అయితే చూపిస్తున్నా కదా మనం ఎట్లయితే కస్టమైజ్ చేసినామో వెహికల్ ఇది ఓవరాల్గా మీకు చూపిస్తాం మొత్తం ఇప్పుడు మనం కస్టమైజ్ చేసిందంతా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది డోర్స్ కానీ ఈ సైడ్లో మిర్రర్స్ అసలు వెహికల్ అనేది ఏం లేకుండే ఇది టోటల్ లాస్ వెహికల్లా ఉండే దాన్ని మొత్తం మనం డిజైనింగ్ చేసి ఇంటీరియర్ ఫుల్ మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ డోర్స్కి ఉన్నది కానీ మీకు సెంటర్ లాకింగ్ కానీ ఇక్కడ కుషన్స్ కానీ మెయిన్ థింగ్ చెప్పాలి అంటే లోపల మీకు డబుల్ రూఫ్ వేసాము ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఈ డబుల్ రూఫ్ చాలా బాగుంటుంది ఇది మొత్తము డబుల్ స్పీడోమీటర్స్ కానీ పెట్రోల్ది కానీ ఇండికేటర్ కానీ పవర్ స్టీరింగ్ పవర్ బ్రేక్ కానీ సీట్స్ కానీ బ్యాక్ సైడ్ సీట్స్ కానీ మొత్తం కంప్లీట్గా డిజైన్ చేసినాము దీన్ని మీకు ఫొటోస్ మీరు చూస్తారు కదా ఇప్పుడు మీకు ఫొటోస్ చూస్తుంటే అర్థమైపోతుంది అంటే వెహికల్ ఎలాంటి వెహికల్ ఎలా చేసినామని అంటే ఎక్కువ డిజైనింగ్ ఏం చేయలేదు అంటే కస్టమర్ కొంచెం లో బడ్జెట్లో ఉన్నారు కాబట్టి మనము తగ్గట్టుగానే చేసినాము టాప్ని చూడొచ్చు మీకు తర్పరాల టాప్ దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు మొత్తము ఓపెన్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది లోపల సీటింగ్ కానీ డిజైనింగ్ కానీ చెర్రీ రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్లో చేసినాం క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇది నాన్ ఏసీ కాబట్టి
ఇంకా బ్యాక్ సైడ్ వస్తే మీకు ఈ టేప్ లైట్స్ చూసాం చూడండి సార్, బ్లేక్ లైట్స్, డీజిల్ ట్యాంకు, మళ్ళీ ఇక్కడ ఒక చెర్రీ క్యాన్ ఇచ్చా. సేమ్ మన న్యూ వెహికల్ అయితే ఎట్లయితే కస్టమైజ్ చేసినామో సేమ్ డిట్టో పీస్, అంటే ఎవరు నమ్మరు ఇది పాత వెహికల్ అని చెప్పేసి అలా కొత్తగా డిజైన్ చేసినాము. బ్రేక్ లైట్ కానీ, మళ్ళీ ఇక్కడ ఒకటి అలవిల్ ఇచ్చా. ఇదంతా మనమే చేసినాము, ఇదంతా పెయింటింగ్ కానీ క్రోమ్ కానీ. ఇదంతా ఇట్సారి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మీకు సింపుల్గా పెట్టా డిజైన్ మొత్తం, ఏమి స్టిక్కరింగ్ లేకుండా ఇలాంటి, అంటే కస్టమర్ చాయిస్ ప్రకారంగా చేసినాము. అంటే బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది కస్టమర్కి, అయినా కానీ మనం ఫుల్ఫిల్ చేసినాము. మెయిన్ మనం పెయింటింగ్ మనది ఇంపార్టెంట్గా, పెయింటింగ్ చూసుకుంటే చాలా బాగుంటుంది లెఫ్ట్ సైడ్లో డోర్ కానీ. క్రోమ్లో 4x4 బ్లాక్ కాంబినేషన్లో కొంచెం పట్టీస్ కానీ చూడొచ్చు. ఇది మొత్తం రస్ట్ వచ్చేసిన బాడీది, కంప్లీట్గా రస్ట్ వచ్చేసిన బాడీది. దాని మనము 45 డేస్ పట్టింది మనకు బండి మొత్తం కంప్లీట్గా రెడీ చేయనికే. అంటే వెహికల్ చూస్తుంటే ఇప్పుడు మీకు ఏదో ఇలా కనిపిస్తుంది కానీ చాలా కష్టపడ్డాం అండి వెహికల్కి, ఇలా ఈ పొజిషన్ చేయనికే వెహికల్కి చాలా అంటే చాలా కష్టపడ్డాం ఈ వెహికల్కి. ఇలాంటి వెహికల్స్ మీ దగ్గర అవి ఉంటే, ఓల్డ్ వెహికల్స్ ఏమైనా మీ దగ్గర అంటే మీకు అందుబాటులో కస్టమైజ్ చేసేవాళ్ళు లేని వాళ్ళు వాళ్ళని ఉంటే మా దగ్గరికి రావచ్చు. పిఎస్పి జీప్స్ మా దగ్గర బి కస్టమైజ్ మేము చేస్తాం, మీకు నచ్చినట్టు చేస్తాం. మీ బడ్జెట్ ప్రకారంగా మనము ప్లానింగ్ చేసుకొని డిజైనింగ్ అనేది ఇలా చేద్దామా, లేకపోతే ఇంకా దీనికన్నా బాగా చేద్దామా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా చేంజెస్ ఎలాగనున్నా ఒరిజినల్ విలీజ్ కానీ, లేకపోతే ఎలాంటి కస్టమైజ్ అయినా సన్ రూఫ్ కానీ ఎలాంటి కస్టమైజ్ ఏమైనా ఉంటే మీరు మన దగ్గరికి దయచేసి రావచ్చు. చాలా బాగా చేస్తాము డిజైనింగ్, మీకు చూపించి ఫొటోస్ వీడియోస్ అన్నీ చూపించే మనము డిజైనింగ్ అనేది చేస్తాం. కానీ ప్రైస్ మాత్రం చెప్పలేమండి, ఎందుకంటే ప్రైస్ చెప్పాలి అని అనుకుంటే ఇవన్నీ కంప్లీట్గా ఇంకా మనం కస్టమర్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు వెహికల్. ఇంకా చిన్న చిన్న వైరింగ్ కానీ మీకు ఓవరాల్గా ఒకసారి బన్నెట్ లేబెట్ చూపిస్తా. వైరింగ్ టోటల్గా లేకుండా దీనికి వైరింగ్ మొత్తం కొత్త చేసుకుంటుంది. ఇది మొత్తం వైరింగ్ అండి, ఇది అన్ని స్విచ్ బోర్డులు కానీ అన్నీ కంప్లీట్గా ఉంటాయి. దాని చూశారుగా సార్ దీన్ని మొత్తం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, అంటే మీకు పాత ఫొటోస్ మీ నేను స్క్రీన్లో పెట్టాను ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. అలాంటి బండిని మనం ఇలా చేసినామంటే మీరు మన దగ్గర వర్క్ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. పెయింటింగ్కి మీరు క్లోజ్అప్ చేసి చూపించా, వైరింగ్ అంటే జస్ట్ మనం ఏమేమి చేసినామో అదే చూపించా. మీకు ఇంకా డిజైనింగ్ ఏమైనా కావాలంటే మనం రెడీ చేసిస్తాం. ఇలాంటి వెహికల్స్ మీ దగ్గర కస్టమైజ్కి ఏమైనా ఉంటే మా దగ్గర తీసుకురండి, కానీ ఓన్లీ ఫోన్లో కాదు, ఓన్లీ మీరు డైరెక్ట్గా తీసుకొస్తే చాలా బాగుంటుంది. మనం వెహికల్ చూసి టెస్ట్ డ్రైవ్ చేసి దానికి ఎంత అవుతుంది ఏంటి అనేసి మనం చెప్పగలుగుతాము. బ్రదర్ అండి, మొత్తం జీప్ మొత్తం కస్టమైజ్ చేసిందంతా మా బ్రదరే, అంటే దగ్గరుండి మన గ్యారేజ్లో అన్నీ చూసుకొని దాని పెయింటింగ్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ టోటల్గా అంటే డిజైనింగ్ కానీ, అంటే కస్టమర్తో మనం మాట్లాడింది కానీ మొత్తం దగ్గరుండి అయితే మన బ్రదరే చూసుకుంది, అది నాని. చాలా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ అన్నీ మీరు చూసి ఇంత బాగా ఆదరిస్తున్నందుకు. మీకు ఇలాంటి కస్టమైజ్ కావాలంటే నాకు కాంటాక్ట్ కావచ్చు 9000 5083 55. నమస్తే అండి.